హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్నిసార్లు జరిగే విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే వాటిని చూస్తే మన కళ్ళని మనమే నమ్మలేం. అలా ఈ భూమి మీద చాలా విషయాలు కనిపెట్టారు. అవి మనకు ఆశ్చర్యంతో పాటు వింతను కూడా కనువిప్పును చేస్తాయి. అయితే అలా ఒక వ్యక్తి గుహలాంటి ఒక ప్రదేశాన్ని చూశాడు. మరి అందులో ఏముంది, ఏం జరిగింది, ఆ గుహ లోపలికి వెళ్ళాక అన్న విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం. మరి విషయంలోకి వెళ్తే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదంటే వెంటనే చేసుకోండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మిస్ అయిపోతున్నారు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా నేను మీకు అందించే అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. విషయంలోకి వెళ్దాం ఇప్పుడు. ఈ సంఘటన బర్మింగ్హామ్లో చోటు చేసుకుంది. ఈ ప్రదేశంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని వృత్తి ఫోటోగ్రాఫర్గా అతను పనిచేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇతని పేరు మైఖేల్ స్క్వాడ్. మరి ఫోటోగ్రాఫర్స్ అంటే మన ఫోటో తీయడమే కాదు, ప్రకృతి అందాలు కూడా వారు తీసి మనకు పరిచయం చేస్తారు. ఆ విధంగా ప్రకృతి అందాలను ఫోటో తీయడానికి వెళ్ళి అతని ధ్యాస ఒక చోట పడింది. ముందు వాటిని చూసి కుందేళ్ళు నివసించిన ప్రదేశంగా అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్ళి చూశాక తెలిసింది అది ఒక గుహ అని. సరే ఓకే, దూరం నుంచి చూసాం, ఏదో కుందేలా పందే అర్థం కాలేదు, బట్ దగ్గరికి వచ్చి చూసాం గుహ అని అనుకున్నాడు. మరి అది చూసి అందులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాడు ఆ ఫోటోగ్రాఫర్. లోపల ఏదైనా జంతువు నివసిస్తుంది అని అనుకున్నాడు. కానీ లోపల చూసి అతను ఆశ్చర్యపోయాడు. లోపలికి వెళ్ళి చూశాక తెలిసింది ఇది 900 ఏళ్ల క్రితం గుహలాగా ఉంది. ఈ గుహ ఒక రైతు పొలంలో దాగి ఉంది. మొత్తానికి ఈ ఫోటోగ్రాఫర్ ఈ గుహను బయటికి తీశాడు. ఈ గుహ లోపల ఉన్న ఒక అందమైన ప్రదేశం అతనికి కనిపించింది. అందులో మనుషులు నివసించడానికి చాలా అనుగుణంగా దాన్ని తయారు చేసి ఉంచడం జరిగింది. అయితే ఈ గుహను గురించి తెలుసుకునే సమయంలో తెలిసింది ఏంటంటే ఈ గుహలో ఒకప్పుడు మిలిటరీ ఫోర్స్ ఉండేదని, ఈ గుహను సీక్రెట్ మీటింగ్స్ కొరకు ఉపయోగించేవారు అని. మరిన్ని ఏళ్ళు గడిచినా కూడా ఈ గుహ ఇంకా మంచి పరిస్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ గుహ ఫొటోస్ తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టాడు ఈ ఫోటోగ్రాఫర్. ఈ ఫొటోస్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ గుహ చాలా ప్రత్యేకమైంది, అందుకే దీన్ని ప్రజలు కంటపడకుండా భద్రంగా ఉంచడం జరిగింది. మరి చూశారు కదా ఈ వీడియోపై, మీ అభిప్రాయాలు మాకు తెలపండి. మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.